నేను ఈ రోజు వెండి సామాన్లు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను ప్రతిరోజు నా పూజ గదిలో వెండి సామాన్లే ఉంటాయి, ఇద్దరు సామాన్లు వాడను నేను. ఇవి నేను ప్రతి వీక్లీ నేను శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. కాకపోతే మీకు వీడియో తీసి చూపిందాము, సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను కావాలని ఒక 10 డేస్ పైన అయింది నేను అసలు క్లీన్ చేయకుండా అలా ఉంచేస్తాను. చూసారా ఎంత నల్లగా తయారైనాయో వీటిని. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చెప్తానండి. మీరు చివరి వరకు ఖచ్చితంగా చూడండి. చూడండి ఎంత బ్లాక్గా తయారైన అన్నీ, అలాగా ఉన్న వాటిని తెల్లగా తయారు చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని నేను ఒక బౌల్ పెట్టుకున్నాను. ఈ బౌల్లో వాటర్ వేసాను. అంటే చిన్న వెండి పళ్ళం ఒకటి ఉంటుంది, దాని గురించి అనేసి నేను పెద్ద గిన్నె పెట్టుకున్నాను. మీరు కంపల్సరీగా స్టీల్ బౌలే తీసుకోవాలండి. అల్యూమినియం బౌల్ అస్సలు వాడకూడదు, చాలా నల్లగా తయారవుద్ది ఆ గిన్నె. మీరు ఇదే యూస్ చేయాలండి, మర్చిపోకండి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇది 2 స్పూన్లు సర్ఫ్ అండి, ఇది వేసేసాను. నీళ్ళు మరుగుతున్నాయి. ఇది బేకింగ్ సోడా అండి, వంటల్లో వేసుకుంటాం కదా, అందరి ఇంట్లో కామన్గా ఉండేదే. ఇవి దేవుడి దగ్గర ప్లేట్లే, అందుకే వేసేసాను. వెండి సామాన్లు అన్ని ములిగేంత వరకు నీళ్ళు పెట్టుకోవాలి. ఇది కాసేపు మళ్ళీ మరిగిన తర్వాత చూపిస్తానండి. చూసారా మరగడం స్టార్ట్ అయింది. ఇందులో మనం బయట నుంచి కొనుక్కు తెచ్చి వేసి ఏమీ లేవండి, మన ఇంట్లో ఉండే సర్ఫు, మన ఇంట్లో ఉండే బేకింగ్ సోడా అంతే, ఆ రెండే మనం వేసేది. బాగా మరిగిపోయినాయండి, చాలాసేపు అయింది నేను పెట్టి. చూసారా ఎంత నల్లగా వచ్చేసినాయో నీళ్ళు, ఇంకా బాగా మరిగిపోయింది. ఒక 1/2 గంట నేను ఇంకా కట్టేస్తున్నాను. 1 అవర్ వరకు దీన్ని అసలు టచ్ చేయొద్దు, చాలా వేడిగా ఉంటాయి ఆ నీటిలోనే అలా ఉంచేసేయండి. చల్లారిన తర్వాత చూద్దాం. 1/2 అవర్ అయిందండి చల్లారిపోయి. మీరు తొందరగా చల్లారిపోతే కదా అని చెప్పేసి ఆ నీళ్ళు కానీ పరపేసేసేయండి. ఆ నీటిలో అలా ఉంచేస్తే 1/2 అవర్ బాగా మురికంతా వదిలిపోద్ది. ఇప్పుడు తోమడం చూపిస్తాను నేను మీకు. కోల్గేట్ పేస్ట్ అండి, మన అందరిళ్ళలో కామన్గా ఉంటుంది. కోల్గేట్ పేస్ట్ ఉంటే ఖచ్చితంగా కోల్గేట్ పేస్టే యూస్ చేయండి. కోల్గేట్ పేస్ట్ పెట్టి మనం ఒక స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసేసుకోవడమే. ఇలా నేను చూపిస్తున్నాను కదా అలాగ. అది మీ దగ్గర కోల్గేట్ పేస్ట్ లేకపోతే పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అన్నా యూజ్ చేయండి, పర్వాలేదు. పీతాంబరి పౌడర్ కూడా తెల్లగా వస్తుంది. నేను వీక్లీ వన్స్ అయితే పీతాంబరి పౌడర్తోనే తోమేసుకుంటాను నేను సామాన్లు. ఈ విధంగా మనకి ఫెస్టివల్స్ వస్తాయి కదండి, 1 మంత్కోసారి, 2 మంత్కి, అలాగా ఫెస్టివల్ టైంలో నేను ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటాను. బాయిల్ చేయడం అయితే మాత్రం అస్తమాను బాయిల్ చేయనండి. మనకి ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదా, ఫెస్టివల్ టైంలో మాత్రమే నేను ఇలా బాయిల్ చేసి ఇలా క్లీన్ చేస్తాను. మిగతా టైంలో మాత్రం పీతాంబరి పెట్టేసి క్లీన్ చేసేసుకుంటానండి. ఇది అసలు వాడని బ్రష్ అండి. ఇది మనం ఇది దేవుడి సామాన్లు అవి తోముకోవడానికి డిజైన్స్ చెక్కుళ్ళు ఎలా ఉన్నవి మనం స్క్రబ్బర్తో తోమితే కుదరదండి, అది రావు. అందుకనేసి ఈ బ్రష్ పెట్టి తోమడం కోసం అనేసి నేను ఒక కొత్త బ్రష్ తీసుకుని అది అలాగా సామాన్లు తోమడానికి యూజ్ చేస్తాను దాన్ని. దీనికి చెక్కుళ్ళు అవి ఉంటాయి కదండి, ఈ చెక్కుళ్ళు అవిని మనం స్క్రబ్తో పెడితే కుదురుతుంది, అది ఆ గీతలు అవి క్లీన్ అవ్వు, నల్లగా ఉంటాయి కదా. అందుకని ఖచ్చితంగా డిజైన్స్ ఉన్నాయి, బ్రష్తోనే చేసుకోవాలి. సరే అండి, ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసేసుకున్నాక చూపిస్తాను మళ్ళీ మీకు. సరే అండి, చూసారు కదా పూజ సామాన్లు ఎంత తెల్లగా వచ్చేసినాయో. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా ఈజీగా మనం ఏం కష్టపడక్కర్ లేకుండా ఎంత తెల్లగా వచ్చినాయో. సరే అండి, మీరు కూడా మీ ఇంట్లో ఉన్న సిల్వర్ వస్తువుల్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.